ఓపెన్ టాక్కి స్వాగతం ప్రస్తుతం దావోస్లో పెట్టుబడుల సదస్సులు అయితే జరుగుతున్నాయి వరల్డ్ ఎకనామిక్ ఫారంలో వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులందరూ కూడా అక్కడికి రావడం జరుగుతుంది అలాగే కంపెనీలు పెట్టడానికి ఎక్కడ వారికి మంచి అవకాశాలు ఉంటాయో ఆ పారిశ్రామికవేత్తలందరూ కూడా ఆయా రాష్ట్రాల్లోనూ ఆయా దేశాల్లోనూ పెట్టుబడులు పెట్టేందుకు ప్రధానంగా ఇంట్రెస్ట్ చూపుతుంటారు దానికి మన రాష్ట్రం నుంచి కూడా ప్రతి ఏడాది దావోస్ పెట్టుబడుల సదస్సుకు వెళ్ళేవాళ్ళు పెట్టుబడులు తీసుకొచ్చేవాళ్ళు అయితే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కంటిన్యూగా దావోస్ పర్యటనకు స్వయంగా నా ముఖ్యమంత్రి చంద్రబాబు గారే వెళ్ళడం జరిగేది తర్వాత లోకేష్ కూడా వెళ్ళడం జరిగింది వివిధ కంపెనీలను తీసుకురావడం జరిగింది ఆ కంపెనీలే ఏపీలో తర్వాత ఎస్టాబ్లిష్ అవడం కూడా జరిగింది సరే కొన్నిటిని జగన్మోహన్ రెడ్డి వచ్చాక తరిమేసేయడం కూడా అది వేరే విషయం అయితే రెండు వేల పంతొమ్మిది తర్వాత ప్రతి ఏడాది జరుగుతాయి రెండు వేల పంతొమ్మిది తర్వాత మాత్రం జగన్మోహన్ రెడ్డి దావోస్ పెట్టుబడిన సదస్సుకు వెళ్ళటం మానేశాడు రెండు వేల ఇరవై రెండులో ఒక్కసారి మాత్రమే తీవ్ర విమర్శలు రావడంతో ఆయన దావోస్ సదస్సుకు వెళ్ళాడు అది కూడా ఆయన పెట్టుబడి పెట్టుబడుల మీద ఇంట్రెస్ట్తో ఎలాదు లండన్లో ఉన్నటువంటి తన పిల్లలను చూడాలి కాబట్టి అటు వెళ్ళి పిల్లలను చూసి అటు నుంచి అటు దావోస్ వెళ్ళడం జరిగింది అంటే పిల్లలను చూడటానికి వెళ్ళాడు కానీ పెట్టుబడులు సదస్సుకు వెళ్ళట్లు ఎలా లేదని చెప్పి విమర్శలు వస్తాయనే నేపథ్యంలో తన పిల్లలను చూసి నుంచి సదస్సుకు వెళ్ళాడు పోని బాగుంది ఏమైనా పెట్టుబడులు తెచ్చాడంటే ఒక్క రూపాయి పెట్టుబడి కూడా ఇతర దేశాల నుంచి తీసుకురాలా ఆయన రెండే రెండు కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్నాడు అది ఒకటి సిరిడీజాయి రెండు ఆదాని ఆ రెండుటి కోసం అయితే జగన్మోహన్ రెడ్డి దావోస్ దాకా స్పెషల్ ఫ్లైట్ అవసరం లేదు మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్ ల్యాక్ క్వశ్చన్ బ్యాంక్ పర్ఫార్మెన్స్ అనాలిసిస్ ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్ ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రాయి గైడ్ డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి ఎందుకంటే పిలిస్తే వచ్చేవాళ్ళు వాళ్ళు ఆల్రెడీ ఏపీలో ఉన్న అన్ని ప్రాజెక్టును వాళ్ళిద్దరికీ దోచిపెట్టాడు జగన్మోహన్ రెడ్డి అంటే అక్కడ ఎవరూ జగన్మోహన్ రెడ్డి ముఖం చూసి ముందుకు రాకపోవటంతో వెళ్ళి ఖాళీ చేతులతో వస్తే ప్రజలు వస్తారనే భయంతో ఈ రెండింటితో ఒప్పందాలు కుదుర్చుకున్నట్టు నాడు బిల్డప్ ఇవ్వడం జరిగింది సరే రెండు వేల ఇరవై మూడులో ఎందుకయ్యా మీరు పెట్టుబడుల సదస్సుకు వెళ్ళలేదని అడిగితే మన మంత్రి గారు ఒక అద్భుతమైన సమాధానం చెప్పారు ఏంటంటే చలి ఎక్కువగా ఉంటుందంట అందుకని దావోస్ పెట్టుబడుల సదస్సుకు వెళ్ళలేదంట నాడు దీని మీద తీవ్రమైన విమర్శలు వచ్చాయి తీవ్రమైన ట్రోల్స్ కూడా వచ్చాయి సాధారణంగా ఏ ప్రభుత్వం అయినా సరే పెట్టుబడులను ఆకర్షించి అక్కడ యువతకు ఉపాధి కల్పించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తాయి ఎక్కడైతే పారిశ్రామిక అభివృద్ధి వేగంగా ఉంటుందో రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతుంది ఇది చిన్నపిల్లల్ని అడిగినా చెప్తారు ప్రతి ప్రత్యేకంగా దీనికి ఏం అనుభవం అవసరం లేదు కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మరి పారిశ్రామిక అభివృద్ధి అనే పదమే రాష్ట్రంలో వినపడకుండా పోయింది అసలు పరిశ్రమలు అనే పదమే రాష్ట్రంలో వినక వినపడకుండా పోయింది అడపాదడపా వినపడే ఎప్పుడంటే ఉన్న పరిశ్రమలు బయటికి ధరిమేసినప్పుడు ఆ పరిశ్రమలు అనే పదం వినపడేది అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఏదైనా కంపెనీ వచ్చింది పెట్టుబడులు పెట్టింది అని చెప్పి ఏ కోసానో విన్న పరిస్థితి లేదు పోనీ మీరు ఒక కంపెనీ పేరు చెప్పగలరా ఇదిగో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇదిగో ఈ కంపెనీ పెట్టింది ఇది ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చింది ఒక కంపెనీ పేరు చెప్పగలరా చెప్పలేరు ఎందుకనంటే ఏమీ ఏమి రాలేదు కాబట్టి కానీ పోయిన కంపెనీలు చెప్పాలంటే చాలా చెప్పొచ్చు లూలు కానివ్వండి ఫ్రాంక్లిన్ టెపిటాన్ కానివ్వండి జాకీ కానివ్వండి అమర్ రాజా కానివ్వండి ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక పరిశ్రమలు రాష్ట్ర వదిలి బయటకు పోయాయి వీటిని మాత్రమే స్పష్టంగా చెప్పొచ్చు మరి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఎందుకు పెట్టుబడుల మీద ఇంత నిర్లక్ష్యం నాకు ఒక అనుమానం ఉంది ఒకవేళ రాష్ట్రం అభివృద్ధి చెందుతూ జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదా ఎందుకంటే అభివృద్ధి చెందితే జగన్మోహన్ రెడ్డి ఇచ్చే ఈ పథకాల మీద ఆధారపడి బ్రతికే పరిస్థితి వాళ్ళు ఉండదు ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి అలా అలవాటు చేసి అంటే నేను ఇచ్చే పథకాల మీదే వాళ్ళు బతకాలా నేను పథకాలే వాళ్ళు బతకలేమేమో అన్న పరిస్థితి కల్పించాలి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడకూడదు వాళ్ళకి స్వయం ఉపాధి లభించకూడదు ఉద్యోగాలు రాకూడదు ఎందుకని వస్తే జగన్ మాట వింటారు కాబట్టి నేను ఇచ్చే అలవాటు అలవాటుగానే తప్పిపోతే నాకు ఎందుకు కోటేస్తారు అందుకనే జగన్మోహన్ రెడ్డి బహుశా డెవలప్మెంట్ అంటే ఇష్టం లేకే పెట్టుబడుల సదస్సుకు వెళ్ళటం లేదేమో నాకు తెలియదు కానీ పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణలో ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కూడా పెట్టుబడుల సదస్సుకు వెళ్ళాడు ముందున్న కేటీఆర్ పెట్టుబడుల సదస్సుకు వెళ్ళాడు వాళ్ళంతా పెట్టుబడులు తీసి పోటీ పడుతున్నారు తమిళనాడు కర్ణాటక మహారాష్ట్ర తెలంగాణ లాంటి రాష్ట్రాలు పెట్టుబడుల్లో పోటీ పడుతున్నాయి ఆ రాష్ట్రానికి వెయ్యి కోట్లు పెట్టుబడులు వస్తే మనం రెండు వేల కోట్లు పెట్టి రావాలి వాళ్ళు రెండు వేల కోట్లు వస్తే మనకు నాలుగు వేల కోట్లు పెట్టుబడి పెట్టి రావాలా ఏం చేయాలి వాళ్ళు ఆ కంపెనీని ఆకర్షిస్తే మనం ఈ కంపెనీని ఆకర్షించాలి అని పోటీ పడుతుంటే జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇంట్లో ప్రజల సొమ్ముతో రెండు కోట్ల రూపాయలు పెట్టి సంక్రాంతికి వెంకటేశ్వర స్వామి సెట్టింగ్ వేయించి ఒక ఇరవై మందిని భజనా బృందాన్ని పిలిపించుకుని జగన్మోహన్ రెడ్డి తీరుడు జగన్మోహన్ రెడ్డి రాముడు జగన్మోహన్ రెడ్డి అంత మంచివాడు లేడు అని చెప్పి భజన చేయించుకున్నాడు ఆల్రెడీ ఈ భజన అసెంబ్లీలో చేశారు కదా ఇది అసెంబ్లీలో చేసే భజనే కదా అసెంబ్లీలో ఈరోజైన ప్రజల సమస్య మీద మాట్లాడారా జగన్ దేవుడు జగన్ చూపే శాశ్వతం జగన్ మాటే శాశ్వతం ఇదే కదా అసెంబ్లీలో భజన అదే భజనను ఇప్పుడు కళాకారులను పెట్టించి చేయించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి కానీ పక్క రాష్ట్రాలు పెట్టుబడుల కోసం ఆ దావోస్ పర్యటనకి వెళ్ళి ఉరుకులు పరుగులు పెడుతుంటే జగన్మోహన్ రెడ్డి మాత్రం కడుపులో తిన్నది కదలకుండా సగ్గా శుభ్రంగా పేట వేసి కూర్చుని నీట్గా ఆడు భజన చేస్తుంటే ముసుముసి నవ్వులను నవ్వుతున్నాడు సరే తను సంక్రాంతి సంబరాలు చేసుకోవడం తప్పని నేను అన్నా అదే సమయంలో రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలిగా పోనీ నువ్వు బిజీగా ఉన్నావు వెళ్ళలేదు వదిలే పక్కన పెట్టు మంత్రి ఎందుకు వెళ్ళలేదు పోని మంత్రి కూడా బిజీగా ఉన్నాడు వదిలే పక్కన పెట్టు అధికారులు ఎందుకు వెళ్ళలేదు అసలు రాష్ట్రం నుంచి ఎందుకు రిప్రజెంటేషన్ అక్కడ లేకుండా పోయింది దానికి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్తాడా నీకు చేత కాదు నీ మంత్రికి చేత కాదు వదిలే అధికారులు ఉన్నారు కదా ఐఏఎస్ అధికారులు ఉన్నారు కదా పెద్ద పెద్ద అధికారులు ఉన్నారు కదా కార్యస్థాయి అధికారులు మరి ఎందుకు వెళ్ళలేదు వాళ్ళైనా వెళ్ళి ఇదిగో ఏపీలో ఇలాంటి అవకాశాలు ఉన్నాయి మీరు ఏపీలో పెట్టుబడులు పెట్టండి మీకు ఇలా మానవ వనరులు ఉన్నాయి ఇలాంటి ఆర్థిక వనరులు ఉన్నాయి మేము ఇలాంటి ఇన్సెంటివ్స్ మీకు ఇస్తాము అని చెప్పి ఒప్పించి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి కదా అరే పక్క రాష్ట్రంలోనేమో ఐటీ మనిస్టర్ శ్రీధర్బాబు కానివ్వండి లేదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానివ్వండి ఉరుకులు పరుగులు పెడుతుంటే మన రాష్ట్రంలో మాత్రం అసలు వీళ్ళిద్దరు ఎక్కడున్నారో కూడా ఎవరికీ తెలీదు ఐటీ మంత్రి ఏమో ఎక్కడ టికెట్ గాల్లో కలిసిపోద్దా అని చెప్పి దాన్ని కాపాడుకునే ప్రయత్నంలో ఆయన ఉంటే జగన్మోహన్ రెడ్డి మాత్రం భజన చేయించుకునే పనిలో ఆయన ఉన్నాడు బేసిక్గా వాళ్ళకి ఏంటంటే రాష్ట్రం ఏమైపోయినా వాళ్ళకి ఇబ్బంది లేదు యువతకు ఉద్యోగాలు రాపోయినా ఇబ్బంది లేదు రాష్ట్రం బీహార్ కంటే వెనక్కి వెళ్ళిపోయినా ఇబ్బంది లేదు మళ్ళీ జగనే ముఖ్యమంత్రి కావాలి ఒక ఐదేళ్ల పాటు వాళ్ళు ఆడిందే ఆట పాడిందే పాటగా ఉండాలి ఈ పెట్టుబడులు గిట్టుబడులు ఇవన్నీ వృధా చంద్రబాబు నాయుడు తెచ్చాడు ప్రజలు గెలిపించారా చంద్రబాబు నాయుడు ప్రతి ఆట కాలికి పాపం కట్టుకుని పాపం మీరు కావాలంటే ఒకసారి వెళ్ళి చూడండి చంద్రబాబు దావోసు ఆ పర్యటనకు సంబంధించి యూట్యూబ్లో సెర్చ్ చేయండి మీకు దొరుకుతాయి ఆయనే చిన్నపిల్లవాళ్లాగా ఇదిగో ఇలా బోటు ఇలా పట్టుకుని ఇదిగో మాకు ఇంత కోస్టల్ ఏరియా ఉంది ఇదిగో మాకు ఇంత మానవ వనరులు ఉంది ఈ ఏ ప్రాంతాల్లో మీరు పరిశ్రమలు పెడితే మీకు ఇంత అభివృద్ధి చెందుతుంది ఇదిగో ఇది మా రాజధాని అమరావతి ఇదిగో దీనికోసం కేటాయించిన భూమి మీరు మాకు వస్తే మా దగ్గరికి వస్తే ఇదిగో మేము కరెంటు బిల్లులే ఇన్సెంటివ్స్ ఇస్తాం వాటర్ ఫ్రీగా ఇస్తాం అలాగే ఏదైతే అయితే నాణ్యమైన నైపుణ్యత కలిగిన ఆ యువతను మీకు అందిస్తాం ఎందుకంటే స్కిల్ డెవలప్మెంట్ లాంటి సెంటర్స్ ఉన్నాయి కదా ఆల్రెడీ ఆ ట్రైన్డ్ అలాంటి వాళ్ళని ఇస్తామని చెప్పి ఇలా ఎక్స్ప్లెయిన్ చేసేవాడు వాళ్ళు కూడా ఆశపడేవాడు ఓహో ఏపీ వెళ్తే మనకి బెనిఫిట్ జరుగుద్దా ఓహో ఈ వనరులు ఉన్నాయా ఒక పోర్ట్లు ఉన్నాయా ఎయిర్పోర్ట్లు ఉన్నాయా మానవ వనరులు ఉన్నాయా ఆల్రెడీ స్టూడెంట్ వయసులోనే వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ కోర్సులో ట్రైనింగ్ ఇచ్చారా ఓకే ఈ రాష్ట్రం అయితే మనకు బాగుంటుంది అని చెప్పి నాడు వచ్చేవాడు మరి వాళ్ళు నేను జగన్మోహన్ రెడ్డి కర్రబట్టుకోవడం సంగతి దేవుడరికి వెళ్ళి వెళ్ళింది ఎక్కడ అలా ఆయనగా ఎక్స్ప్లెయిన్ చేయడం అందుకంటే రాదు జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్లో వీకు ఆయనకేమో ఎక్స్ప్లెయిన్ చేయడం రాదు సరే నీకు రాకపోతే రాకపోయింది అధికారులు ఉన్నారు కదా నువ్వు ఆడు కూర్చోసి కూర్చో అధికారులు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎందుకు వెళ్ళాలేదు జగన్మోహన్ రెడ్డి ఒక రాష్ట్రం అక్కడ ఆలోచన కూడా ఎలా ఉంటుందంటే ఒక రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రి స్వయంగా వచ్చి పట్టుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడంటే పెట్టుబడుల మీద ఆయనకున్న ఇంట్రెస్ట్ ఏంటనేది వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు అలాంటిది సరే ఐటీ మినిస్టర్ వెళ్ళినా పర్వాలేదు అధికారులు వెళ్ళినా పర్వాలేదు ఎవరైనా పర్వాలేదు కాకపోతే ఆ రాష్ట్రానికి బాసే ఈరోజు కర్రబట్టుకుని ఎక్స్ప్లెయిన్ చేసి మా రాష్ట్రానికి రండి అన్నాడు అంటే ఖచ్చితంగా రాష్ట్రానికి వెళ్తే మంచి జరుగుతుంది అన్న భావన ఇన్వెస్టర్స్లో మనం కల్పించాలి పారిశ్రామికవేత్తలో మనం కల్పించాలి అలాంటి అలాంటిది ఎక్కడా చేసిన పాపాన అని పోలేదు సరి కదా చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి ఆలోచన కరెక్టే చంద్రబాబు ఐదేళ్ల పాటు తిరిగి పరిశ్రమలు తీసుకొచ్చి లూలు తీసుకొచ్చాడు ఫ్రాంక్లిన్ టెంపుల్ తీసుకొచ్చాడు ఆ కియా తీసుకొచ్చాడు జాకీ పరిశ్రమ తీసుకొచ్చాడు ఓ హీరో తీసుకొచ్చాడు ఇసుకి తీసుకొచ్చాడు ఒకటా రెండా పాక్సాన్ తీసుకొచ్చాడు ఒకటి కాదు రెండు కాదు అనేక కంపెనీలు తెచ్చాడు చాలా కంపెనీలు ఎస్టాబ్లిష్డ్ అయినా ఆల్రెడీ ఉపాధి జరిగింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఐటీ మినిస్టర్ పాపం చనిపోయి ఎక్కడ ఉన్నాడో కానీ ఆయనే చెప్పాడు ఏమని ఐదు లక్షల ముప్పై ఐదు వేల ఉద్యోగాలు ప్రైవేట్ కంపెనీల ద్వారా చంద్రబాబు నాయుడు కల్పించాడని చెప్పి ఆయన ఒప్పుకున్నాడు అసెంబ్లీ సాక్షిగా నాడు కాలికి బలపం కట్టుకుని ఐదేళ్ల పాటు తిరిగితే ఆ ఉద్యోగాలు వచ్చాయి మరి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఎన్ని ప్రైవేటు ఉద్యోగాలు కల్పించాడు శ్వేతపత్రం విడుదల చేయగలదురా చేయగలదురా శ్వేతపత్రం చంద్రబాబు నాయుడు కాలికి బలకం పట్టుకుని ఐదు వేల లక్షలు ఉద్యోగాలు తెప్పించినా ప్రజలు ఓట్లేదు కదా జగన్మోహన్ రెడ్డి అదే ఆలోచన చంద్రబాబు వెళ్తే ఓట్లేసారా ఇప్పుడు నేను వెళ్తే వేయటానికి నేను అదే ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేశాను అనుకోండి నాకు ఓట్లేస్తారు భజన్ చేయించుకుంటే ప్రజలు నన్ను నమ్ముతారు ఒక రూపాయి వద్దు రూపాయలు వాళ్ళ ఖాతాలు వేస్తే ఆ జగన్మోహన్ రెడ్డి దేవుడు రాముడు అని చెప్పి నన్ను పొగుడతాడు ప్రజలకే పరిశ్రమలు ఇలాంటివన్నీ అవసరం లేదు ఖాతాలు ఎంత పడినా జాలు అనే నాడి జగన్మోహన్ రెడ్డి కనిపెట్టాడు అందుకనే ఈ సదస్సులు లాంటివేమీ జగన్మోహన్ రెడ్డి పెట్టుకోవాలా పైగా రెండు వేల ఇరవై మూడులో సదస్సులు ఎందుకు వెళ్ళలేదు అంటే ఐటీ మినిస్టర్ ఏం చెప్తాడు చలి ఎక్కువగా ఉందా లేదని చెప్తాడు ఇంతకంటే దోరణం ఎక్కడైనా ఉంటదా చలి ఇప్పుడు ఇప్పుడు చలి లేదా పక్క రాష్ట్రాలు పరుగులు పెట్టట్లేదా ఎవరైనా చెప్పే మాటైనా అది రాష్ట్రానికి కంపెనీలు తీసుకురావాల్సింది పోయి సో దీనికి సంబంధించిన వార్త అయితే ఒకటి వచ్చింది ఒకసారి చూద్దాం దావోస్కు బాయ్ బాయ్ విశ్వవేదికపై పెట్టుబడుల ఆకర్షణకు తొలి నుంచి నిరాసక్త ఎందుకనే చెప్పే కదా చంద్రబాబు వెళ్తే తెత్తేత్తే మాత్రం ఏమన్నా వచ్చిందా మనం తెస్తే ఓట్లేస్తారేంటని చెప్పి అది ఒక ఇదనమాట చలి వాళ్ళ వెళ్ళటం లేదని గత ఏడాది ప్రకటన ఎవరో మన కోడిగుడ్డు మంత్రి గారు ఈ ఏడాది మొత్తానికే చేప చుట్టేసిన సర్కారు టికెట్ గల్లంత గందరగోళంలో ఐటీ మంత్రి అమర్నాథ్ అదే కోడిగుడ్డు మంత్రి అంటే మీకు బాగా అర్థమవుద్ది ఏపీ అంటేనే పారిశ్రామికవేత్తలకు అడలు అడ్డగోలు కమిషన్లు ఇచ్చుకోలేక ఇతర రాష్ట్రాలకు విశాఖలో వ్యాపారాలు చేయలేమని స్వయంగా వైసీపీ ఎంపీ వెళ్ళడి సో గతంలో ఏపీ వెళ్తే ఇన్సెంటివ్స్ ఎక్కువ వస్తాయి ఆ రాష్ట్రం నుంచి ప్రోత్సాహం ఎక్కువ ఉంటుంది ల్యాండ్ ఫ్రీగా ఇస్తారు కరెంట్లో సబ్సిడీ ఇస్తారు వాటర్ సప్లై చేస్తారు మానవ వనరులను సప్లై చేస్తారని ఒక నానుడు ఉండేది కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి పెట్టుబడులు పోని ఎవరినైనా రమ్మని ఆహ్వానించాడు అనుకోండి అక్కడికి వెళ్తే కమిషన్లు ఇవ్వాలా వాళ్ళ బెదిరింపులకు తలవ్వక్కాలా ఆడు ఉండమంటే ఉండాలా పొమ్మంటే పోవాలా ఈ మనకెందుకు వచ్చిన తలనెప్ప్రా బాబు అని చెప్పి రాయి పెట్టుబడిదారులు ఎప్పుడూ కూడా ప్రశాంతమైన వాతావరణం ఉన్న చోటే పెట్టుబడులు పెట్టడానికి ఇష్టపడతారు అంతేగాని ఇలా కక్షలు కార్పణ్యాలు ఉండి వేధించే టైప్ ఉంటే పైగా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కంపెనీలు బయటికి ధరిమేటం వాళ్ళకి తెలియదా ఈ రోజు ఉండమంటాడు రేపు ఆయనే తరిమేతాడు మనకి ఎందుకు వచ్చింది తలనెప్పి మనకు టైం వేస్ట్ డబ్బులు వేస్ట్ అని చెప్పి ఏపీ అంటే పేరు చెప్తేనే అందరూ హడలు పోయే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కానీ గతంలో ఏపీ అనగానే ముందు మేము వెళ్తాం మేము వెళ్తామని పోటీ పడే పరిస్థితి గతంలో ఇప్పుడు ఏపీ అనగానే వెనక్కి వెనక్కి జరిగే పరిస్థితి ఇప్పుడు సో ఇద్దరు ముఖ్యమంత్రులకు ఉన్న తేడా అది ఇక అడ్డగోలు కమిషన్లు ఇచ్చుకోలేక ఇతర రాష్ట్రాలకు చెప్పే కదా ఏపీలో ఏదైనా ఒక వెయ్యి కోట్లు పరిశ్రమ పెట్టారనుకోండి అందులో వంద కోట్లో వెయ్యి కో వంద కోట్లో రెండు వందల కోట్లో మళ్ళీ కమిషన్ రూపంలో ఇవ్వాలి మనకెందుకు వచ్చింది తలనొప్పి అని చెప్పి ఎవరు కూడా పెట్టుబడులు పెట్టడమే మానేశారు గతంలో ఎంపీ గోర్నర్లు మాత్రం ఏం చేశాడు కియా ప్రతినిధిని బెదిరించలేదా ఎందుకు బెదిరించాడు నాడు కమిషన్లు ఇవ్వలేదనో లేదా తాను చెప్పిన మాట వినలేదనో కియా ప్రతినిధులను బెదిరించాడు అది దేశవ్యాప్తంగా సంచలనం అయింది ఒక పారిశ్రామికవేత్తన ఈ రకంగా రాజకీయ నేతలు బెదిరిస్తే వస్తారా రారు పైగా ఆల ఎందుకు ఒక వైసీపీ ఎంపీనే ఏ ఆయనకు వ్యాపారాలు ఉన్నాయి పెద్ద పెద్ద వ్యాపారాలు నేను ఏపీలో వ్యాపారం చేయలేనని చెప్పి చేతులెత్తేసిన పరిస్థితి ఆయనే చేతులు ఎత్తేస్తే ఇతర రాష్ట్రాల నుంచి లేదా ఇతర దేశాల నుంచి పారిశ్రామికవేత్తలు ఏపీకి వస్తారా రారు కదా సో జగన్ వచ్చిన తర్వాత ఏం అంటే ఇదిగో ఇది జరిగింది రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడంలో నిరాసక్తితో రాష్ట్ర ప్రభుత్వం మరోసారి బయటపెట్టింది దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొన్నట్టు వచ్చిన ఆహ్వానంపై ముఖ్యమంత్రి జగన్ మౌనం దాల్చారు కానీ చంద్రబాబు కేసుల మీద కానివ్వండి లోకేష్ మీద కానివ్వండి లేదా టీడీపీ నేతల మీద కానివ్వండి బూతులతో విరుచుకు పడమనండి విపరీతంగా మీడియా ముందు విపరీతంగా గంటలు గంటలు ప్రసంగిస్తారు కానీ దావోస్ పెట్టుబడుల సదస్సుకు వెళ్ళి పెట్టుబడులు ఏమనండి అసలు దాని గురించి అసలు దావోస్ సదస్సు అనే మాటే వాళ్ళ సాక్షిలో కానీ ఛానల్లో కానీ జగన్మోహన్ రెడ్డి నోటి వెంట కానీ రానే రాదు ఎందుకు రాదయ్యా అనేది వాళ్ళే సమాధానం చెప్పాలి సో దీనికి సంబంధించిన మరొక వార్త కూడా ఉంది ఒకసారి చూద్దాం ఓషోస్ మనకెందుకు దావోస్ ఈసారి కూడా కు జగన్ డుమ్మ రాష్ట్రం నుంచి ప్రతినిధుల బృందం కూడా వెళ్ళలేదు ఐదేళ్లలో హాజరైంది ఒక్కసారే అప్పుడు కూడా విదేశీ పెట్టుబడులు రాలేదు సో పరిశ్రమలు వస్తే మనకేంటి రాకపోతే మనకేంటి పెట్టుబడిదారులు వస్తే మనకేంటి పోతే మనకేంటి రాష్ట్రం ఏమైపోతే మనకేంటి ఏదో ఒకటి చేసి మళ్ళీ అధికారంలోకి వచ్చేస్తే మరొక ఐదేళ్ల పాటు కడుపులో చల్ల కదలకుండా వర్క్ ఫ్రమ్ హోమ్ సీఎంగా కొనసాగవచ్చు సంక్రాంతి వంటి సందర్భాల్లోనూ అడుగు బయట పెట్టకుండా ఇంటి పెరట్లోనే భారీ సెట్టింగులు వేయించుకుని పండుగలు చేసుకోవచ్చు భజనలు చేయించుకోవచ్చు సో ఇది జగన్మోహన్ రెడ్డి విధి విధానం సో అంటే ఒక గతానికి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పెట్టుబడుల కోసం ఉరుకులు పరుగులు పెట్టిన ముఖ్యమంత్రిని చూసాం కానీ రెండు వేల పంతొమ్మిది తర్వాత ఇంట్లో అడుగు బయట పెట్టకుండా వర్క్ ఫ్రమ్ హోమ్ సీఎంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని చూస్తాం ఆయన అడుగు పెట్టేది అడపాదడపా అందులోనూ అడుగు పెడితే ఫ్లైట్లో వెళ్ళటం లేదా రోడ్డు పక్కన పరదాలు కట్టుకుని వెళ్ళటం సో అది జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ ఐదేళ్లలో పాలన కాబట్టి ప్రజలకు కూడా ఒకసారి ఆలోచించాలి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపేవాళ్ళు కావాలా లేదా మన అకౌంట్లో రూపాయి వేసేసి భజన చేయించుకునేవాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కావాలనేది రాష్ట్ర ప్రజలు ఆలోచించుకోవాలి